అత్తమ్మ నేను పొలం కాడి కొయ్యేస్తా. సరే వెళ్ళురా అమ్మ. ఏంటి అండి అమ్మ మొత్తము వరంతా ఖరాబ్ అయింది. ఈసారి మంచలేదు. గుళికలు జల్లినము, మీది మంది జల్లము, అడుగు మంది జల్లం, కానీ మంచలేదు. మొత్తం రసాయం మొత్తం పీడ్చేస్తుంది ఆకుపోయిన పురుగు. ఎట్లా చేద్దాం నడసమ్మ? మరి ఎట్లా చేసేది లేదు. నాది గట్టిగా అయినండి. నాది గట్టిగా అయితే మన తన ఓనోజను ఎంపీఎం మీడియం పెట్టిర్రు. ఆమె రసాలు తీస్తుంది. ఆ రసం తెచ్చి నాకు కూడా ఒకటి చెప్తే తెచ్చి 4 లీటర్లు కొట్టినా. నా ఒరి కూడా మంచిగా అయింది. నీకు కావాలంటే మనం పోదాం. మరి వన్నిటి దగ్గరికి పోదామా నడుస్తామ్మ? మరి పోదాం. వనజత్నే పొలం మంచిగా అయింది. మీన పొలం అంతా ఖరాబ్ అయిపోతుంది. నాకు ఇచ్చిన మందులు ఓనకి మీనా అదే దానికి నిమాశ్రం ఉంటారే అది నేను ఈరోజు తయారు చేద్దాం అనుకున్నా. మధ్యాహ్నం ఉంటే అంటే కమిటీ వాళ్ళ దగ్గరికి రా, అక్కడ కావాల్సిన వస్తువులు ఉన్నాయి, అక్కడ తయారు చేసి ఇస్తా. సరే వద్దు, మరి మధ్యాహ్నం వస్తాం. మీనా నీకు ఎంత పొలానికి కావాలి మందు? అర్ధెకరకు కావాలి. అదినా అర్ధెకరకి, అర్ధెకరకు అంటే 5 కిలోల వేపాకు అర్ధెకరకి, కిలో ఆవు పేడ 5 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. ఆకులు తెంపుకోవాలి. తెంపుకొని రోట్లు వేసుకొని సన్నగా దంచు. ఇది అర్ధెకరకు మాత్రమే. మామూలుగా ఎకరకు అయితే 200 నిండా నీళ్ళు తీసుకోవాలి. 200 లీటర్లు తీసుకోవాలి. మనం అర్ధెకరకు చేసినాం కాబట్టి 100 లీటర్ల నీళ్ళు తీసుకున్నాము. తర్వాత ఈ 5 కిలోల వేపాకు రుబ్బుకున్నాం కదా, ఇది దీంట్లో కలుపుకోవాలి. అట్లనే తర్వాత ఆవు పేడ 1 కిలో తీసుకోవాలి. ఐదు లీటర్ల ఆవు మూత్రం పోసుకోవాలి. అట్లా ఈ విధంగా అన్ని రకాలు ఇలా కలిపిన తర్వాత ఇది బాగా కలపాలి. ఎందుకంటే అడుగు పోతుంది కదా, బాగా కలుపుకోవాలి. ఇట్లా రెడీ చేసినాం కదా, రెడీ అయిన తర్వాత ఇప్పుడే ఏ పొలం వేసుకోవచ్చా? ఇది వెంటనే వేసుకోవద్దు. ఒక రోజుకి 3 సార్లు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు బాగా కలిపి 2 రోజుల వరకు మీదికని ఒక బట్ట కట్టి మూసి పెట్టాలి. అట్లనే
కాదు అనజ కానీ జాయిమ ఒరి మొత్తానికి ఖరాబ్ అవుతుంది మరి ఇవాళ తొందరగా కొడదామని చూస్తున్నాం. తర్వాత ఒక పల్చటి గుడ్డ తీసుకొని పొడవోసుకోవాలి. పొడవోసుకొని ఇది మనం అద్దె ఎకరకు చేసుకున్నాం కదా, కొంచెం డబ్బాకి కొంచెం సర్ఫ్ కలుపుకొని ఇది అద్దె ఎకరకి కొట్టుకోవాలి. కొట్టుకుంటే పురుగు తగ్గిపోతుంది. ఇంత మంచి పద్ధతి కోసం చెప్పినందుకు ధన్యవాదం.